Hi friends, this is Jyoti. Welcome to Swetha Cooking and Vlogs. Today recipe vachesi prawn manchuria. Chala restaurant style chala tasty ga crispy ga chala baaguntundandi. Meer naa channel ni kottaga chustunnatlayite please subscribe cheyandi, like cheyandi, share cheyandi. Alage pakkana bell icon ni click cheyandi. Appudu nenu chese videos anni kuda mee mobile ki notifications roopamlo vastayi. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దామండి. ముందుగా ఒక pan తీసుకుని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మనం ముందుగానే రొయ్యలు అన్ని బాగా నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక 250 గ్రామ్స్ రొయ్యలు తీసుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ రొయ్యల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే నీచు వాసన అనేది పోతుందండి. సో అలాగే దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా సెపరేట్ అవుతుంది. సో మనం వాటర్ ని రొయ్యల్ ని సెపరేట్ చేసుకొని మనం ఓన్లీ రొయ్యలు మాత్రమే తీసుకుందాం. చూసారు కదా వాటర్ అది ఎలా వస్తుందో. సో వాటిని మీకు వీలైతే వడకట్టేసుకోవచ్చు లేదంటే అలానే సెపరేట్ చేసుకోవచ్చు. చూసారు నేనైతే వడకట్టేసానండి. సో అలా డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా డ్రై గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మసాలా యాడ్ చేద్దాం. టేస్ట్ కి సరిపడా salt అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్స్ corn flour, 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలంటే ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి అలా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఒక 30 నిమిషస్ వరకు దాన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాని డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందాం అండి. ఒక కడాయి తీసుకొని ఆ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడైన తర్వాత అందులో ప్రాన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒక వేరొక ప్యాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ అండి. ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఒలి చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ ఒక 1/2 ముక్క సరిపోతుందండి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అందులో వేసుకోవాలండి, కార్న్ ఫ్లోర్ వాటర్. సో ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి. బాగా మిక్స్ చేసుకోండి, కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకుని కలిపేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. చూస్తున్నారు కదండి, వేడి ప్రాన్ మంచూరియన్ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా లైక్ చేస్తారు. దీన్ని ఆ టొమాటో సాస్తో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.